ప్రాంతాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద కార్మికులు మహాధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు గేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రాజకీయ నాయకులు పాల్గొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఐఎన్టియుసి సిఐటియుసి హెచ్ఎంఎఫ్ఎస్ తదితరులు యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని 500 రోజులుగా పెద్ద ఎత్తున పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. ఆ సందర్భంగా ఈ నెల 26వ తారీఖు ఆదివారం మరి 500 రోజులు పూర్తయిన సందర్భంగా మరి సిటీలో మహాప్రదర్శన చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు పోరాటకం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఒకరిగా మేము మరి విజ్ఞప్తి చేస్తున్నాం కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు కూడా రేపు జరగబోయే ఆదివారం జరగబోయే 26వ తారీఖు జరగబోయే మహాప్రదర్శనకి భారీ ఎత్తున తరలి వచ్చి జీర్ణపేదం చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కనువిప్పిప్పేలాగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా మనం అందరం ప్రయత్నం చేయాలని, ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని చెప్పి మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి గత 35 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు పోరాటం చేసి ఈ రోజు కూడా ప్రభుత్వ రంగంలోనే కొన్ని లక్షల కోట్ల ఆస్తిని, అలాగే విశాఖ నగరంలోని 25 లక్షల మంది జనాభా విశాఖ ఉక్కు మీద జీవించేటువంటి ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం అమ్ముదామని చెప్పేసి మూసేస్తామని చెప్తే ఇవాళ 500 రోజుల నుంచి కార్మికులు రోడ్ల మీద పోరాడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా ఇంకా బీజేపీ ప్రభుత్వం దాని విధానం మార్చుకోకూడదు అంటే రేపు 500 రోజుల పెద్ద కార్మిక ప్రదర్శన అనేది విశాఖ నగరంలో చేసిన తర్వాత మేము ప్రత్యక్ష కోరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సిద్ధపడుతున్నామని చెప్పేసి విశాఖ ఉక్కుని కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే విశాఖలో ఉన్నటువంటి నిర్వాసులకు ఉపాధి దొరుకుతుంది, ఎస్సీ ఎస్టీలకు దొరుకుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్కు ఒక గర్వకారణమైనటువంటి విశాఖ కర్మాగారం కొన్ని కోట్ల మందికి పనిచెప్పేటువంటి ప్యాకేజీ పెద్ద కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోరాడాలని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాం. లేదంటే రానున్న కాలంలోనే రేపు 26 కార్మిక ప్రదర్శన అయిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలనే పార్టీలన్నింటినీ ఐక్యం చేసి ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఈ 500 రోజులు పూర్తవుతున్న సందర్భంలో ఈ కార్మిక మహాప్రదర్శన ద్వారా హెచ్చరిక చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.